మనం చేసే చిన్న చిన్న పనులు ఒక్కోసారి అనుకోని ఫలితాన్ని అందిస్తూ ఉంటాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎక్కడ షాపింగ్ చేసినా పర్వాలేదు, ఏ వస్తువు కొన్నా పర్వాలేదు, కాకపోతే బిల్లు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ బిల్లును అప్లోడ్ చేస్తే చాలు, లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకోవచ్చు. అది ఒకరికో ఇద్దరికో పరిమితం చేసే బహుమతి మాత్రం కాదు, వందల మంది ఈ బహుమతులు గెలుచుకోవచ్చు. 10 మంది తలో 10 లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు, మరో 2 అదృష్టవంతులు చెరొక 1 కోటి రూపాయలు గెలుచుకోవచ్చునని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని రాష్ట్రాల్లో 7 కాలం వర్తించేలా అమలు చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ పథకానికి మేరా బిల్ మేరా అధికార్ అంటూ కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది. 1999లో వచ్చిన హీరో అర్జున్ మూవీ ఒకే ఒకడు చూసారా? అందులో సేల్స్ ట్యాక్స్ పై ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం జరిగింది. మీరు ఏ వస్తువు కొన్నా బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దని హీరో చెబుతారు. అలా ప్రజలు తాము కొనే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకుంటారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు సేల్స్ ట్యాక్స్ రూపంలో 100 కోట్లు జమ అవుతాయి. ఇప్పుడు ఇదే తరహాలో మనం తీసుకునే బిల్లు మనకు బహుమతులు తెచ్చి పెడుతుందని కేంద్రం చెబుతోంది. ఈ పథకం మంచి ఉద్దేశంతోనే తెచ్చిందని, ఇలా బహుమతులు ఇవ్వటం మంచిదే కదా అంటున్నారు వినియోగదారులు. వినియోగదారులు తాము కొనే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకునే సంస్కృతిని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ఈ పథకం తీసుకువచ్చింది. కేంద్ర సర్కార్ తొలుత ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసేందుకు సిద్ధమైంది కేంద్రం. అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, దాద్రానగర్, హవేలీ, డమన్ డయ్యూలో సెప్టెంబర్ 1 నుంచి 7 పాటు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జిఎస్టీ రిజిస్టర్డ్ సరఫరాదారులు వ్యాపారులు ఇచ్చే బిల్లులు, వాటిని తీసుకునే కస్టమర్లు అర్హులు. అయితే బిల్లు కనీసం 200 రూపాయల పైనే ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆండ్రాయిడ్తో పాటు ఐఓఎస్ లో అందుబాటులో ఉంచిన మేరా బిల్ మేరా అధికార్ యాప్లో లేదంటే web.merabill.gst.gov.in సైట్లో వినియోగదారులు తమ బిల్లులను అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలో దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయనున్నారు. లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకోవచ్చు. అది ఒకరికో ఇద్దరికో పరిమితం చేసే బహుమతి కాదు, వందల మంది ఈ బహుమతులు గెలుచుకోవచ్చు, 10 మంది తలో 10 లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు. అందుకే ప్రతి వస్తువు కొనుగోలుకు వినియోగదారులు బిల్లు అడిగి తీసుకోండి. దీనివల్ల ప్రభుత్వానికి ఆ పన్ను జమ చేయబడుతుంది. ఆ వస్తువు నాణ్యతలో లోపాలు ఉంటే అమ్మకందారుణ్ణి నిలదీసి అడగవచ్చు. అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చే ఇలాంటి పథకాల ద్వారా బహుమతులు కూడా గెలుచుకోవచ్చు.